సినిమా ఇండస్ట్రీలో కొన్ని లెక్కలు విచిత్రంగా ఉంటాయి. అతడి హిట్ కొట్టాడు అని చెబుతున్నా రియల్గా అది అతడి ఖాతాలోనిది కాదు, ఇది నాది అని చెప్పుకునే ధైర్యం ఆసక్తి కూడా అతడికి ఉండదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు చియాన్ విక్రమ్. నిజానికి విక్రమ్ ఈ 17 సంవత్సరాలు సరైన బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేదు. వివరాలకు వెళ్తే అపరిచితుడు సినిమా తర్వాత తమిళ నటుడు విక్రమ్ హిట్ కొట్టాడంటే అది ఇప్పటికీ సందేహమని చెప్పాలి. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, పంపిణీదారులు ఇలా అన్ని వర్గాల వారు లాభాలు అందుకుంటూనే సినిమా హిట్ అని చెప్పగలం. దీనిని ఒరిజినల్ హిట్ సినిమా అంటాం. ఈ రోజుల్లో ఓటీటీ, శాటిలైట్ కారణంగా చాలామంది నిర్మాతలు ఇప్పుడు లాభాన్ని ప్రకటించే స్థితికి చేరుకున్నారు. కాబట్టి ఇకపై నిర్మాతల్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఇది హిట్ సినిమా అని చెబితేనే దాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. పైకి నిర్మాతలు తమ సినిమా గొప్ప హిట్ అని ఆర్భాటం చేస్తున్నా కానీ నిజానికి అది పంపిణీదారులు, బయ్యర్లు హిట్ సినిమా కానే కాదు, వారు స్వయంగా దాన్ని ప్రకటిస్తేనే ఆ సినిమా హిట్ అయినట్టు. ఈ లెక్కల పరంగా అలా చూస్తే అపరిచితుడు సినిమా ఒకటే నిజానికి విక్రమ్ నటించిన చివరి సూపర్ హిట్ సినిమా. చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఐ, స్కెచ్, ఇరుమురుగన్ వంటి సినిమాలు సూపర్ హిట్ సినిమాలని వాదిస్తుంటారు. అయితే ఈ సినిమాల వల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పోగొట్టుకున్నారు, కాబట్టి వీటిని హిట్ సినిమాలని పరిగణించకూడదు. ఇవన్నీ డబ్బింగ్ అయి తెలుగులో కూడా విడుదలైన ఇక్కడ కూడా సరిగ్గా ఆడలేదు ఈ సినిమాలు. అలాగే కోబ్రా, PS1 లాంటి సినిమాలు విజయాలు సాధించాయని చెబుతుంటారు కానీ PS1 సినిమా క్రెడిట్ విక్రమ్ ఖాతాలో లేదు. ఏదేమైనా కానీ ఈ ట్రెండ్ని బ్రేక్ చేసి 17 సంవత్సరాల్లో విక్రమ్ మొదటి హిట్ అందుకోవాలని ఆశిద్దాం. తదుపరి విక్రమ్ నటిస్తున్న భారీ పానీయ సినిమా స్టూడియో గ్రీన్ సంస్థలో తెరకెక్కుతుంది. ఇది అతడి కెరీర్కి ఊరటనిస్తుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.